ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో విడుదల చేశారు. మూడవ దశ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై గట్టి నిఘా పెడుతున్నామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్రంలో సగం పోలింగ్ పూర్తయిందన్నారు. ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. జనరల్ ఎన్నికల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు బందోబస్తు ఏర్పాటు చేశారని అభినందించారు. పోలింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. మూడో దశ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో చక్కటి ఏర్పాట్లు చేసిన విధం ఎంతో శాఖనీయం. ఇది కేవలం పంచాయతీ ఎన్నికల్లాగా కాకుండా జనరల్ ఎలక్షన్ల స్ఫూర్తితో జరిగిన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఎంతో ప్రత్యేకతను పొందుపరుచుకున్నాయి. ఈ మూడో విడతలో సమస్యాంతక ప్రాంతాలపైన గట్టి నిఘా ఉంటుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసింది. ఈ విడతలో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తుంది.